అవగాహన లేని ప్రతిపక్ష నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ చట్టసభలో ఉండటం చాలా దురదృష్టకరం. ఆయన పట్టిన కుందేలకు మూడే కాళ్ళని చెప్పడం, నాలుగు కాగితాలు తెచ్చి అబద్ధాలు చెప్పడం సహజంగా మారిపోయింది. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర విభజనలో ఆనాడి ప్రభుత్వం ఎన్నో అవకతవకలు చేసింది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏవి కూడా తీసుకోలేదు. ఒకటి, జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని చెప్పారే కానీ చట్టంలో ఎక్కడ కూడా క్లియర్గా పెట్టలేదు, నెంబర్ వన్. రెండు, ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే తెలంగాణలో కలపబడ్డ ఆంధ్ర ప్రాంతాలు అవన్నీ కూడా ఒకనాడు రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న జిల్లాలో ఈ భద్రాచలం డివిజన్ అంతా ఉండేది. ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ఖమ్మం జిల్లాకు చేరువుగా ఉందని చెప్పి ఖమ్మంకి ఈ భద్రాచలం డివిజన్ అక్కడ కలిపారు. మరలా యాస్టీజ్గా మనకి కలపాలి పోలవరం ప్రాజెక్టు కావాలంటే రాష్ట్ర విభజనప్పుడు. ఆఖరికి ఏదైతే గోదావరి వ్యవసాయానికి అవసరమైన సీలేరును కూడా ఆ నీరు కూడా రాకుండా వాళ్ళకు కలిపారు. పర్యవసానంగా డీడేకి ముందు రోజున ఈ లోపలే దాన్ని బిల్లు తీసుకురావాలని ఆర్డినెన్స్ కాకపోతే మరలా చట్టసభల్లోకి వెళితే ఇది ఎప్పటికో పూర్తి కాదని పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూర్చొని ఆర్డినెన్స్ నిప్పించారు. మోడీ గారు కూడా ఇది మరలా చూద్దాం అనుకోకుండా ఈ పరిస్థితిని గమనించి వెంకయ్యనాయుడు గారు సూచన ప్రకారం ఆ రోజున ఆర్డినెన్స్ ఇచ్చారు. ఫలితంగానే పోలవరం ఈ రోజున సాకారం అవుతుంది. ఇలాంటి మూర్ఖపు విధానాలతో సభను అడ్డుకునే విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇంకా జ్ఞానోదయం కాలా, వీళ్ళకి జ్ఞానోదయం కావాలని మేము భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. పోడియం దగ్గరకు వస్తారు, చుట్టుముడతారు, అసెంబ్లీ పొడిసిన కుక్కతో ఒక వంకరలాగా ఏదో ఒకరోజు బాగా ఉంటే రెండో రోజుకే మొదలవుతుంది వీళ్ళ పర్యవసానం ఎలా ఉంటుందో. మేము ఒకటే చెబుతున్నాం, పట్టసీమ పూర్తి చేశారు, పోలవరం పూర్తి చేసి దీనిని పెన్నా కూడా అనుసంధానం చేయడం కోసం ఒక బృహత్తర ప్రాజెక్ట్ ఈ రోజున రూపుదిద్దుకుంటామంది. ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతంలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వ్యవసాయానికి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఒక బృహత్తర ప్రాజెక్ట్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సారథ్యం వహిస్తూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా నిత్యం ప్రాజెక్టును పర్యవేక్షణ చేస్తూ అక్కడ కాంట్రాక్టింగ్ సంస్థలను కానీ అధికారులను కానీ పరుగులెత్తిస్తూ పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటే జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. పులివెందులకు నీరిస్తే కూడా అదేదో తప్పు చేసినట్టుగా భావించే విధానంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఇలాంటి పరిస్థితిని ప్రజలు గమనించాలని, తెలుగుదేశం హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, రాయలసీమకి సస్యశ్యామలంగా నీరు అందిస్తుంది, ఆంధ్రం సీమాంధ్రంతో కూడా అభివృద్ధి చెందుతుందని సవినీయంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పిన తర్వాత కూడా మేము డాక్టర్ని భంగిపోయాం అధ్యక్ష, ఇంకొకసారి ట్రై చేయండి, ఇంకొకసారి ట్రై చేయండి అని 2 గంటల సేపు ట్రై చేపిస్తూనే ఉన్నాం అధ్యక్ష.